కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం లో జరిగే బీజేపీ సమరభేరి సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్ ని మీద దృష్టి సారించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంకి రానున్నారు. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మార్పు కోసం సమరభేరి అనేటువంటి నినాదంతో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంది ప్రోగ్రామ్, షెడ్యూల్ ఏంటి? రేపు 3 గంటల నుంచే మా బహిరంగ సభ మొదలవుతుంది. గంట ముందు మా ధూమ్ధామ్ ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. 4 గంటలకు అమిత్ షా గారు ఇక్కడ హెలికాప్టర్లో ల్యాండ్ కాబోతున్నారు. గంటన్నర 2 గంటలు వారు వచ్చిన తర్వాత కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మరి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 43 అసెంబ్లీ నియోజకవర్గాలలో 21 అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క బహిరంగ సభ ఇది. దాంట్లో ఆ 21 అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా 25 మంది కార్యకర్తలను కదిలించాలనే ఆలోచనతోనే మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. మరి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ యొక్క సభ, మా యొక్క అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారి యొక్క రేపు ఇక్కడ ఎక్కడైతే శంఖారావం పూయించినటువంటి దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్లో పూయించినటువంటి శంఖారావంతోనే ఇక్కడ సమర భేరి ఈనాడు రేపు జరగబోతుంది. ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారా? ఎంతమంది తరలించారు? తప్పనిసరిగా 100,000 పైచిలుకే మా కార్యకర్తలు రేపు రాబోతున్నారు. దానిపైన ఎంతనైనా రావచ్చు అని చెప్పని ఊహించని రీతిలో కరీంనగర్లో కనీ విని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభ జయప్రదం జరుగుతుంది. ఇంకా ఇంకో పార్టీ వాళ్ళు కూడా కరీంనగర్లో సమావేశం పెట్టాలంటే భయపడే పరిస్థితి రేపు వస్తుంది. టీఆర్ఎస్, మహాకూటమి ఈ రెండు కూడా మాకు బద్ధ శత్రువులే. వీళ్ళు ప్రజాద్రోహులు, ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి ఈ పార్టీలు ఏవైతున్నాయో అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, మీరేమో టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉండి మమ్మల్ని మోసం చేసినటువంటి, ప్రజల్ని దగా చేసినటువంటి ఈ 3 పార్టీలను కూడా సమాధి చేయడానికి ప్రజలు పూనుకొని డిసెంబర్ 7వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీకి పట్టం గట్టపోతున్నారని చెప్పని మేము ఆశిస్తున్నాం. మీరేమో టీఆర్ఎస్ కాంగ్రెస్తో సహా బద్ధశత్రువులు అంటున్నారు, కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మహాకూటమికి సంబంధించిన నేతలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అలాగే టీఆర్ఎస్ సంబంధించి లోపాయికారి ఒప్పందం జరిగింది. అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే శాసనసభ రద్దు చేసినారు, ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారు అనేటువంటి ఆరోపణలు బలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటలు అయితే 119 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఎందుకు పోటీ చేస్తుందో ఒకసారి ఆత్మపరిశీలన వాళ్ళు చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆలోచనలతోనే, తప్పుడు విధానాలతోనే 70 సంవత్సరాల పరిపాలనలో 50 సంవత్సరాల పైచులకు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించి దేశాన్ని ఏ రకంగా దోచుకున్నారో ప్రజలకు తెలుసు. అదే రకంగా ఈనాడు మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టే ఈ తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు దండుకోవాలని చేస్తున్నారు, కానీ వాళ్ళు న్యాయమైనటువంటి పోరాటం వాళ్ళు చేయడం లేదనేది ఈనాడు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు, భారతీయ జనతా పార్టీకి తప్పనిసరిగా పట్టం కడతారని మేము భావిస్తున్నాం. మొత్తం మీద అధికారము సాధించడమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ జెండా ఎగరవేస్తాము. గతంతో పోల్చినట్టయితే తమకి ప్రజా ఆదరణ ఉంది. కార్యకర్తలందరూ కూడా, నాయకులు కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. అంబేద్కర్ స్టేడియం అంతా కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటన కొరకు ముస్తాబు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కమల్నాథులు కథన రంగంలో దూకి తమ సత్తా చాటేటువంటి పరిస్థితి, సమయము ఆసన్నమైంది. మరి ఈ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎన్నికల విషయానికి వస్తే ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తారు? అమిత్ షా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలా విరుచుకుపడబోతున్నారు ప్రతిపక్షాలపైన అనే దానిపైన రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలుగా అందరూ కూడా ఒక ఛాలెంజ్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దక్షిణ తెలంగాణలో పాలమూరు తర్వాత ఉత్తర తెలంగాణలో కరీంనగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభ మొత్తం మీద రాజకీయ విశ్లేషకులని ఏ విధంగా అంచనాలని మరి నిజం చేస్తుందా, తారుమారు చేస్తుందా అనేటువంటి పరిస్థితి మనం కొద్ది రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. కమర్సర్ రాజేందర్తో చంద్రశేఖర్, TV99, కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.